నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగడే ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. అయ్యన్న పాత్రుడు తిట్టే అవకాశాన్ని కోల్పోయి తిట్టే వాళ్ళను నియంత్రించే అవకాశాన్ని పొందారు అని చెప్పేసి సంతోషం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. అంటే ఒక స్కూల్ పిల్లాడికి, అల్లరి పిల్లాడికి స్కూల్ లీడర్షిప్ ఇచ్చినట్టుంది అని చెప్పేసి కూడా అన్నారు. అంటే ఒక రకమైన వాతావరణాన్ని తీసుకొచ్చారు ఆయన. ఎలా ఉంది సార్? అసలు బాగుందమ్మా. ఎందుకంటే చిరంజీవి గారు మొట్టమొదటిసారి సభకి వెళ్ళినప్పుడు కూడా ఆ రోజు మొట్టమొదటి ప్రసంగంలో ఇలాగే నవ్వులు విరిసాయి అందరి ముఖాల్లో కూడా. అంటే ఈవెన్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు లాంటి హేమాహేమీలు ఉన్న సందర్భంలో కూడా ఇట్లా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో చాలా చక్కగా సభాపతికి శుభాకాంక్షలు చెప్తూ అభినందనలు తెలియజేస్తూ ఒక సుదీర్ఘమైన ప్రసంగం చేశారు. ఎట్లా అంటే, సభాపతి అయిన ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన స్పీకర్గా ఉన్నారు కాబట్టి ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున వైసీపీ వాళ్ళకి వాళ్ళు చేసే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, బూత్ వ్యాఖ్యలు కానీ వాటికి కానీ ఏవైనా కానీ తిట్ల పురాణం కానీ సరైన పద్ధతిలో ఈయన కూడా అసభ్యకరం లేకుండానే సంధించేవాడు. మొన్న కూడా ఏమన్నాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఓడిపోయాడు కానీ చావలేదుగా అని అన్నాడు. అది చాలా ఘటైన మాటే వాస్తవానికి. బట్ అంతకుముందు చంద్రబాబును కూడా చాలా సందర్భాలు ఉన్నారు కదా, చంద్రబాబు లాంటి వ్యక్తి బతుకుండడమే వేస్ట్ అన్నట్టు కూడా విజయసాయిరెడ్డి గారు ఒకసారి మొన్న ఎలక్షన్లో మాట్లాడారు. ఇట్లా చాలా ఉన్నాయి. ఇంకా కొడాల నాని గారు అంటే ఇంక చెప్పక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఏవేవి అనాలో అవన్నీ కూడా అనేసాడు ఆయన. సో అలాంటి ప్రస్తావన తీసుకొస్తూనే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారంటే లోపల ఒక వ్యక్తి మీద ఒక రకమైన భావం ఉంటుంది. అది ద్వేషభావం అవ్వచ్చు లేదా సద్భావం అవ్వచ్చు. ఏదైనా అది భాష రూపంలో బయటకు పడకూడదు. భావం అనేది భాష రూపంలో వ్యక్తపరచకూడదు పూర్తి స్థాయిలో ఒక హుందాగా ఉండే పరిస్థితుల్లో అని సభికులందరికీ సూచనప్రాయంగా తెలియజేస్తూనే చాలా హుందాగా మాట్లాడాడు. అండ్ మోర్ ఓవర్ అయ్యన్న పాత్రుడు గారు లాంటి వ్యక్తి సరైన కౌంటర్లతో అటాక్ చేసే లాంటి వ్యక్తికి సభాపతిగా నియమిస్తే ఇంకా ఎవరు మా తరపున మాట్లాడేది ఎవరు, మా తరపున వాళ్ళని విమర్శించేది ఎవరు అన్నట్టుగా అని అర్థం వస్తూ మీరు చెప్పినట్టుగా అల్లరి చేసే పిల్లాడికే క్లాస్ లీడర్గా పెడతారు. సో అట్లాగా ఇకపై మీకు ఆ తిట్టే ఇది అవకాశం పోయింది. ఇకపై మీరు తిట్టకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. మిగతా సభికులు ఎవరు వేసుకుంటాం, అఫ్కోర్స్ అవకాశం కూడా రాకపోవచ్చు మిగతా సభికులు ఎవరికి కూడా, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ అలాంటి పని చేశారు కాబట్టి ఈరోజు ఇక్కడ ఎవరు లేని పరిస్థితి వచ్చింది. వాళ్ళు అందుకే అధికారాన్ని కూడా కోల్పోయారు అన్నట్టు కూడా నవ్వుతూనే ప్రతిపక్షం అనకూడదేమో, లేదే వైసీపీ ప్రతిపక్షం హోదా కూడా లేదు కాబట్టి వైసీపీ వాళ్ళకి చురకలు పెడుతూనే చాలా హుందాగా చాలా చక్కగా మాట్లాడారు. సో అయ్యన్న పాత్రుడు గారు వాళ్ళ నుంచి స్పీకర్గా ఉంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రొటెం స్పీకర్ గారితో ప్రమాణ స్వీకారం చేయించుకొని వెళ్ళిపోయారని కూడా వార్త కూడా ఉంది. అయ్యన్న పాత్రుడిని ముఖం కూడా చూడడానికి ఇష్టం లేక వెళ్ళిపోయారని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఎంత ఏదని అనుకున్నా రాజకీయ పరంగా మాట్లాడుకున్నవే కానీ వ్యక్తిగత కక్షలు కాదు కాబట్టి స్పీకర్గా ఆయన గౌరవించి ఆయనకి సభా మర్యాద పాటించి ఆయనకు శుభాకాంక్షలు చెప్పి తర్వాత ఆయన పని చూసుకున్నా బాగున్ను. అలా కాకుండా ఆయన వస్తారని తెలిసినా కూడా సమావేశాలకి హాజరు కాకుండా పార్టీ అధ్యక్షుడిగా ఇట్లా వెళ్ళిపోవడం అనేది ఒక విధంగా స్పీకర్కి అవమానించినట్టే అని కూడా కొంతమంది ఈ విధంగా అభిప్రాయపడుతున్నారు, అవమానించినట్టే అని. కాకపోతే ఆద్యంతం కూడా చాలా ఆహ్లాదంగా అనిపించింది. ఎప్పుడు కూడా హుందాగా నడుచుకోవడం, హుందాగా ఉండడం అనేది మంచి విషయమే. దీంతోపాటు పవన్ కళ్యాణ్ గారు అసలు ఎలా ఉంటుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నడుస్తున్న ఈ పార్టీ కూటమి కానీ ప్రభుత్వం కానీ ఇంకా అంత అనుభవజ్ఞులు దీంట్లో వెళ్తుంది కాబట్టి బాగానే ఉంటుంది అనే భావాన్ని కూడా వ్యక్తపరుస్తూ గతంలో ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి పొట్టి శ్రీరాములు లాంటి వ్యక్తి ఎంత ప్రాణత్యాగం చేశారు, 58 రోజులు ఎంతో చేశారు, బట్ ఆయనకి సరైన గుర్తింపు కూడా దొరకలేదు. ఆ త్యాగాలను గుర్తుపెట్టుకొని మనం అందరూ కూడా నడుచుకోవాలి అన్నట్టుగా చాలా చక్కగా చలోక్తులు విసురుతూ అందరినీ ఆద్యంతో నవ్విస్తూ చాలా బాగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. గుడ్, బాగుంది. అంటే సభ ఇలా సజావుగా సాగుతుంటే బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ ప్రశ్నించే వాళ్ళు కూడా కొంత ఉండాలి, చెప్పుకో ఉండాలి. అట్లా అయితే ఇంకొంచెం బాగుంటుంది. ఎందుకంటే సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి వెళ్తాయి. అలాంటిది మరి ఈసారి ప్రతిపక్షమే సరిగ్గా లేదు. మేబీ ఉన్న వైసీపీలో మిగతా 10 మంది అయినా 11లో ఒకరు ఆయన ఇలాగా రావడానికి ఇష్టపడట్లేరు, ఆయన పులివెందులు అక్కడికి వెళ్ళారంటున్నారు కాబట్టి మిగతా 10 మందిలో ఒక 4-5 అటెండ్ అయ్యి మాట్లాడడానికి అవకాశం తీసుకొని
అంటే అటువంటి ఎప్పుడైనా రాజకీయ నాయకుడు అంటే అలాంటిది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గతసారి ఏమైంది, ఒక సీటు కూడా గెలుచుకోలేదుగా, ఆయన కనీసం అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేదుగా. మరి ఆయన ఏమి సిగ్గుతో తలదించుకొని పారిపోయారా, లేదా వెనక్ గేట్ నుంచి ఇంట్లోకి వెళ్ళేవాడా? లేదు కదా, సహజం. అవన్నీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడే రాజకీయాలకు రావాలి. ఎవ్వరికి పరిచిన తివాచి కాదు. నెపోటిజం అనేది ఏ రంగంలో అయినా స్టార్టింగ్ ఇనీషియల్గా వాళ్ళు పేరేసుకోవడానికే కార్డు ఉపయోగపడుతుందేమో తప్ప తర్వాత ఆ క్రేజ్ వీళ్ళకి రాదు. రాజశేఖర రెడ్డి గారి క్రేజ్ వేరు, ఈయన క్రేజ్ వేరు, చంద్రబాబు గారి క్రేజ్ వేరు, లోకేష్ గారి క్రేజ్ వేరు, అంతే కదా. ఆ ఇమేజ్ ఎట్లా వస్తుంది? ఎవరు వాళ్ళు ఓన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చిరంజీవి గారి ఇమేజ్ వేరు, పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ వేరు. పవన్ కళ్యాణ్ గారు మొదటి సినిమాకే చిరంజీవి గారు తమ్ముడు, ఇతడే మన కళ్యాణ్ అని టైటిల్లో వస్తుంది. కానీ తర్వాత తర్వాత సినిమాలకి ఆయన నెక్స్ట్ సినిమా రిలీజ్ అవ్వడానికి గోకుల్ సేతు చాలా గ్యాప్ వచ్చింది. ఎందుకు వచ్చింది? మరి అంత మెగాస్టార్ తమ్ముడు కదా, ఎవడొకడు తీసుకోవాలిగా, ఎవడొకడు ప్రొడ్యూస్ చేయాలిగా, సినిమాలు తీయాలిగా, ఎన్ని ఉన్నాయి. కాబట్టి ఈ రాజకీయమైనా సినిమా రంగమైనా మరొకటి మరొకటి అయినా నెపోటిజం అనేది వర్కౌట్ అవ్వదు. వాళ్ళు స్కిల్ ఉండాలి, టాలెంట్ ఉంటేనే ఇది వర్కౌట్ అవుతుంది. సో పవన్ కళ్యాణ్ గారికి ఆ టాలెంట్ ఉంది కాబట్టి ఇంతవరకు ఆ పట్టుదలతో ఎన్ని మాటలు పడినా ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా వచ్చారు, ఈరోజు నిలబడ్డారు. అయిన పాత్ర లాంటి వ్యక్తి కూడా స్పీకర్గా ఇవ్వడం అనేది గొప్ప విషయం. సభలో సీనియర్ నాయకులు ఒకప్పటి నుంచి ఉన్న వ్యక్తి అయిన పాత్రుడు, అందరి గురించి తెలిసిన వ్యక్తి. బట్ ఆయన ఎవరెవరు ఏవి ఎటువంటి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తారు కూడా తెలుసు. అటు ఉండడానికి ఇచ్చినప్పుడు ఆయన ఎవరు మైక్ కట్ చేయాలి, ఎవరికి మైక్ మాట్లాడడానికి అవకాశం వాళ్ళు కూడా ఆయనకే బాగా తెలుసు. అందుకే ఆయనకి సభాపతిగా అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీజేపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ జనసేన వాళ్ళు కానీ, ఇటు టీడీపీ వాళ్ళు కానీ సభికులందరికీ సూచనప్రాయంగా తెలియజేస్తూనే చాలా హుందాగా మాట్లాడాడు ఆయన. అండ్ మోర్ ఓవర్ అయ్యన్న పాత్రుడు గారు లాంటి వ్యక్తి, సరైన కౌంటర్లతో అటాక్ చేసే లాంటి వ్యక్తికి సభాపతిగా నియమిస్తే ఇంకా ఎవరు మా తరపున మాట్లాడేది ఎవరు, మా తరపున వాళ్ళని విమర్శించేది ఎవరు అన్నట్టుగా అనే అర్థం వస్తూ, మీరు చెప్పినట్టుగా అల్లరి చేసే పిల్లాడికే క్లాస్ లీడర్గా పెడతారు. సో అట్లాగా ఇకపై మీకు ఆ తిట్టే ఇది అవకాశం పోయింది. ఇకపై మీరు తిట్టకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. మిగతా సభికులు ఎవరు రేపుకుంటారు? అఫ్కోర్స్ అవకాశం కూడా రాకపోవచ్చు మిగతా సభికులు ఎవరికి కూడా, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ అలాంటి పని చేశారు కాబట్టి ఈరోజు ఇక్కడ ఎవరు లేని పరిస్థితి వచ్చింది. వాళ్ళు అందుకే అధికారాన్ని కూడా కోల్పోయారు అన్నట్టుగా కూడా నవ్వుతూనే ప్రతిపక్షం అనకూడదేమో, లేదే వైసీపీ ప్రతిపక్షం హోదా కూడా లేదు కాబట్టి వైసీపీ వాళ్ళకి చురకలు పెడుతూనే చాలా హుందాగా చాలా చక్కగా మాట్లాడారు. వాళ్ళు చేసే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, భూత వ్యాఖ్యలు కానీ వాటికి కానీ ఏవైనా కానీ, తిట్ల పురాణం కానీ, సరైన పద్ధతిలో ఈయన కూడా అసభ్యకరం లేకుండానే సంధించేవాడు. మొన్న కూడా ఏమన్నాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఓడిపోయాడు కానీ చావలేదుగా అని అన్నాడు. అది చాలా ఘటైన మాటే వాస్తవానికి. బట్ అంతకుముందు చంద్రబాబును కూడా చాలా సందర్భాలు ఉన్నారు కదా, చంద్రబాబు లాంటి వ్యక్తి బతుకుండడమే వేస్ట్ అన్నట్టు కూడా విజయసాయిరెడ్డి గారు ఒకసారి మొన్న ఎలక్షన్లో మాట్లాడారు. ఇట్లా చాలా ఉన్నాయి. ఇంకా కొడాల నాని గారు అంటే ఇంక చెప్పగలరు. చంద్రబాబు నాయుడు గారిని ఏవేవి అనాలో అవన్నీ కూడా అనేసాడు ఆయన.